అనుభవం లేని వ్యక్తిని ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని తెచ్చుకున్నందుకు చింతిస్తున్నామని నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు. రాష్ట్రంలోని ఇబ్బందులు, పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడిందన్నారు. అయితే రాష్ట్రంలో ఒక వ్యక్తి కుటుంబం గురించి ఆలోచించడానికి రిసోర్సర్స్ అన్ని దానికి సరిపోవడం దురదృష్టకరమన్నారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంకా ఏమన్నారో అజీజ్ మాటల్లోనే విందాం. ఈ సమావేశంలో టీడీపీ నగర ఇన్ఛార్జ్ కోటమరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అన్ని రాష్ట్రాల కన్నా మనకుండే వనరులకి, మనకుండే యువతకి, మనకుండే రైతు అన్నల భాగస్వామ్యానికి ఈరోజు టాప్ నెంబర్ వన్లో ఉండాల్సిన ఆంధ్ర రాష్ట్రం. దురదృష్టం, ఒక అనుభవం లేని వ్యక్తి ఇది ఆటలాటలుగా ముఖ్యమంత్రి అంటే ఏదో సానుభూతితో వచ్చేసాము, 151 ఎమ్మెల్యేలు మాకు ఇచ్చేశారు, ఇంకా జీవితకాలం నేనే ముఖ్యమంత్రి అనే ఒక అపోహల్లో ఉండే ముఖ్యమంత్రి మనకు ఈ రాష్ట్రానికి మన చేతులారా తెచ్చుకుందానికి ఈరోజు మనం అందరమే చింతిస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఈరోజు ఉండే ఇబ్బందుల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, పేదల సంక్షేమం గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంది. ఈరోజు చర్చించాల్సిన పరిస్థితి రాష్ట్రంది. అయితే దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాయన మర్డర్ గురించి, వాళ్ళ చెల్లెల గురించి, వాళ్ళ అమ్మ గురించి, వాళ్ళ బాబాయ్ గురించి, వాళ్ళ బాబాయ్ కొడుకు గురించి, ఈ రాష్ట్రం మొత్తము ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడడంలో, ఆలోచించడంలో ఈ రాష్ట్ర రిసోర్సెస్ అన్నీ దానికి సరిపోతున్నాయి. చాలా దురదృష్టం ఇది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ హత్య ఒక వ్యక్తిగతం, ఆయనకి వ్యక్తిగతమైన ఇష్యూ అయినా తెలుగుదేశం పార్టీ ఈరోజు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకుందంటే ప్రజలందరికీ తెలపాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ గుర్తుందో లేదో, ఆయన చనిపోగానే హార్ట్ స్ట్రోక్తో చనిపోయారని చెప్పారు. దానికి సాక్షాత్తు విజయసాయి రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎప్పుడైతే ఇది గొడ్డలతో చంపేశారు, నరికేశారు అనగానే చంద్రబాబు నాయుడు గారు దీని వెనక హస్తం ఉంది అని, ఇది ఎన్నికల ముందు ఒక సింపతి వస్తుంది అని చెప్పి చేశారు. కొంతవరకు లాభపడారు కానీ, ఇది లాభపడారు కానీ, ఎవరు కానీ మా బాబాయిని చంపేశారు, చంద్రబాబు చెయ్యి వెనక ఉంది, హస్తం వెనక ఉంది అంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు. ఈరోజు మీరు చూశారు ఎవరు వైఎస్ వివేకానందరెడ్డి గారిని చంపారనేది, వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అన్న తమ్ముళ్ళు వాళ్ళే ఈరోజు బయట వచ్చి చెప్పారు. ఆ రోజు మీ అందరికీ గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ వేయాలి అని చెప్పారు. ఎందుకు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నారు, స్టేట్ పోలీస్తో అయితే చంద్రబాబు గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి సెంట్రల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ టీమ్తో చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయి అని ఆ రోజు చెప్పారు. మన అందరం ఇనాం ఇది. ధర్మం కానీ, ధర్మం కానీ, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఆయన చెయ్యి వెనకుంది అని అనుమానం పెట్టినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ స్టేట్ పోలీస్కి ఇవ్వడం కరెక్ట్ కానీ కాదు, సిబిఐకే ఇవ్వాలి. అయితే ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు అదే సిబిఐకి వాళ్ళ చెల్లెలు కోరితే కానీ చాలా రోజుల వరకు దాన్ని లేకుండా చేశారు, సిబిఐ రానికుండా చేశారు. తర్వాత సిబిఐ హైకోర్టు ఒక ఇంటర్వెన్షన్తో కేసు సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏం జరుగుతుంది మీరు అందరు చూస్తున్నారు. అంటే ఒక అబద్ధాన్ని, నిర్దాక్షణంగా మర్డర్ జరిగిన సొంత ఇంట్లో వాళ్ళై బయటకు వచ్చుకొని చెప్పుకుంటే తప్ప, ఆ డాక్టర్ సునీత వచ్చి మా నాన్ని వీళ్ళే
చంపారని అనుమానంగా ఉంది అని బయటికి అనేక విధాలుగా డైరెక్ట్గా చెప్పలేకపోయినా ఒకప్పుడులో ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఈరోజు అన్ని వాస్తవాలు బయటకు వచ్చేసాయి, బయట చెప్తున్నారు. ఏది ఏమున్నా ఈ హత్య కారణమైన వాళ్ళు ఈ దేశానికే ఇది ఒక ఈ కేసు ఒక మిస్టరీ. ఇది అంటే దీన్ని సాధించలేరని కాదు, ఇంత ఘోరంగా ఒక ఒక ముఖ్యమంత్రి వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించడం, ఇది సుప్రీంకోర్టు దాకా ఇప్పుడు పోవడం, ఈ అన్ని రకరకాలుగా ప్రజలకు అందరూ అర్థం చేసుకోవాలి. దీనికి క్యారెక్టర్ అనేది మీరు చిన్న కూలి పని చేసిన ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఈ దేశానికి రాజు అయినా క్యారెక్టర్ అనేది అవసరం. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.